ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రివ్యూ వీడియో చూశారు కదా ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి అండ్ మీరు కూడా ఇలాంటి వీడియోస్ చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ వన్ క్లిక్లో అయితే మీకు కొంతమంది తెలుసు అనుకుంటాను ఈ విధంగా వీడియోస్ మీరు ఎలైట్ మోషన్ యాప్లో యూస్ చేసి ప్రీసెట్ యూస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చని బట్ ఇక్కడ నేను ఎలైట్ మోషన్ యాప్లో చెప్పట్లేదు విఎన్ ఎయిటర్ యాప్లో మనం సింపుల్గా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే విఎన్ ఎడి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లేస్టోర్ నుంచి ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను విఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది సో టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇమేజ్ అనేది ఇచ్చాను ఇక్కడ నేను ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో ఆ క్యూఆర్ కోడ్ ఇమేజ్ నేను ఇక్కడ పిన్ని మెసేజ్లో కూడా పెడతాను అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టాప్లో ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది ఈ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి దెన్ మళ్ళీ ఇక్కడ మనకు ఫొటోస్ ఆప్షన్ ఉంటాయి ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఉంటుంది కదా ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సో యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది కింద బ్లూ ఇక్కడ పింక్ కలర్లో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఈ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇది డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ అనేది వస్తుంది అక్కడ సో దాని మీద క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ జస్ట్ వెయిట్ చేయండి ఆల్మోస్ట్ ఇది డౌన్లోడ్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫోటోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోటోని యాడ్ చేసుకోవచ్చు సో మీరు బాయ్స్కి అయినా సరే గర్ల్స్కి అయినా సరే ఎవరైనా సరే మీ ఫోటోని యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను నా ఫోటోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ సో ఇక్కడ ఈ ఫోటోని మనం రీప్లేస్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే సో ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను ఓకే సో టోటల్గా నేను టూ ఫొటోస్ని మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ సో ఫొటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత సో మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు ఈ విధంగా రీలోడ్ అయిపోయింది సో ఇక్కడ క్లిప్స్ని మనం ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం టెక్స్ట్ని ఇక్కడ దీన్ని రిమూవ్ చేసుకోండి ఇక్కడ మీరు టెక్స్ట్ని ఇక్కడ ఎడిట్ చేసుకొని సో దీన్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసి రైట్ టిక్ మరింత క్లిక్ చేసుకోండి ఓకే సో ఇక్కడ టెక్స్ట్ ప్లేస్లో మీరు మీ నేమ్ రావచ్చు సో ఇక్కడ నేను సో నా ఐడి రాసుకుంటా ఇక్కడ ఓకే ఈ విధంగా ఓకే సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత దెన్ ఇక్కడ మనం ప్లే చేసుకుంటే ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సింపుల్ గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి ఓకే